ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఐపీఎల్ పండుగ మళ్లీ మొదలైపోయింది. ఏదైతే మిగిలిన మ్యాచ్లో జరగాలో అది సెప్టెంబర్ 19 ఆదివారం నాడు ముంబై అలాగే చెన్నై లాంటి పటిష్టమైన జట్ల మధ్య మొదటి మ్యాచ్ నెలకొనడంతో అభిమానులకు ఒక పండుగనే చెప్పుకోవాలి. అయితే ఇక నిన్న జరిగిన మ్యాచ్లో దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. అయితే ఇక్కడ మొదటగా ఓడిపోయేలా కనిపించిన చెన్నై జట్టును ఊహించని విధంగా 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వికెట్ల వెనకాల చురుగ్గా కదిలిన ధోని కెప్టెన్ గా ఫీల్డ్ కూర్పుగా అలాగే బౌలింగ్ లో అద్భుతమైన మార్కును కనబరిచాడు. మరీ ముఖ్యంగా రెండు సందర్భాలలో అతను తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్నే మలుపు తిప్పాయని చెప్పొచ్చు. మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఋతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ బాదడంతో 156 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ కూడా పెద్దగా రాణించలేకపోయింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఋతురాజ్ గైక్వాడ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక్కడ 157 పరుగుల ఛేదనలో ముంబై ఓపెనర్ డీకాక్ విషయంలో చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఓపెనర్ డీకాక్ 12 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 3 ఫోర్లతో చెలరేగిపోయి ఆడుతున్న క్రమంలో అతన్ని కట్టడి చేసేందుకు దీపక్ చాహర్తో స్టంప్ టు స్టంప్ బౌలింగ్ వేయించిన ధోని ఫలితాన్ని రాబట్టాడు. చాహర్ విసిరిన బంతిని లెగ్ సైడ్ హిట్ చేసేందుకు ఆఫ్ స్టంప్ లైన్లోకి వెళ్లిన డీకాక్ వికెట్ల ముందు LBW దొరికిపోయాడు. కానీ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దాంతో బంతి ఖచ్చితంగా వికెట్లను తాకిందని నిర్ధారించుకున్న ధోని డిఆర్ఎస్ కోరగా రీప్లే తర్వాత ఫీల్డ్ ఎంపైర్ తన నాట్అవుట్ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ముంబైకి ఇదే మొదటి దెబ్బ. అయితే ఇక ముంబై తాత్కాలిక కెప్టెన్ అయిన పొలాడ్ వికెట్ కోసం జోష్ హజల్వుడ్ చేతికి బంతినివ్వడం ధోని మార్క నిర్ణయం అని చెప్పచ్చు. అప్పటికే 2 ఓవర్లు వేసిన హజల్వుడ్ 26 పరుగులు ఇచ్చాడు. కానీ అతనికే మళ్లీ ధోని బంతి ఇవ్వడం అత్యంత విశేషం. ఎందుకంటే వికెట్ల ముందు కాస్త స్తబ్దుగా కదులుతున్న పోలార్డ్ ను వేగవంతమైన డెలివరీతో LBW హెజల్వుడ్ అవుట్ చేశాడు. అవుట్ నుంచి తప్పించుకునేందుకు పోలార్డ్ డిఆర్ఎస్ కు వెళ్ళినా కూడా నిరాశ తప్పలేదు. ఇదే సీజన్లో ఈ రెండు జట్ల మధ్య మే 1 జరిగిన మ్యాచ్లో ఆఖరి వరకు క్రీజ్ లో నిలిచిన పోలార్డ్ ముంబైని ఒంటి చేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా 26 పరుగులు ఇచ్చిన హెజల్వుడ్ ను మళ్ళీ తన బౌలింగ్తోనే పోలార్డ్ అవుట్ అవుతాడని గ్రహించడం నిజంగా ధోనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.